విజయం సాధించి మనం గొప్పగా వస్తే గాండ్రు గాండ్రు అంటే తాతయ్య. ముసలి ప్రాణాలు ఏం కావాలరా? ఏమిటాని జీవిత పరమార్థం? ఏమిటాని ఆదర్శం? ఆదర్శం దరిద్రైతే ధనం సంపాదించడం, ధనవంతుడైతే దాన్ని యథాశక్తి అనుభవించడం. అందుకే మెడికల్ కాలేజీలో ప్రతి క్లాసు రెండేళ్లు చదువుతూ క్లబ్బుల్లో డబ్బాడాలతో చేరి వినోద విలాస కాలక్షేపాలతో నీ జీవితం అంతా వ్యర్థం చేసుకుంటా ఉంటారు. అది కాదు తాతయ్య. ఆగు, అడ్డు రాకు. ఆల్ రైట్ గ్రాండ్ ఫాదర్. ఆల్ రైట్. ఏమిటో ఆల్ రైట్ నీ రే విజయ్, చూడరా చూడరా, పసిపిల్లవాడుగా నిన్ను ఈ చేతులతో ఎత్తి పెంచాను రా.
నీ తాతలాగే నువ్వు కూడా ఏదో మహోన్నతమైన ఆశయాలు సాధిస్తావని ఎన్నో కలలు కన్నాను. ఇప్పుడు అవన్నీ ఏం కావాలరా? ఒరే ఆలోచించరా, ఒరే విజయ్, విజయ్ ఒరే కొంచెం ఆలోచించరా. నీ మనవడు కూడా నీలాగే పరికి మారిన వాడి, చదువు సంఖ్యమని డబ్బు వాళ్ళగా వీధుల్లో తిరుగుతుంటే నీవేం చేస్తావు? ఆలోచించరా రే. తాతయ్య ఇదేనా నువ్వు చెప్పదలుచుకుంది? కరెక్ట్ కరెక్ట్ మై బాయ్. నేను చెప్పదలుచుకున్నది నువ్వే చెప్పు. నీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది పో. హలో హలో, ఏ కృష్ణ నర్సింగ్ హోమ్? హలో పార్వతి, కులాసా, నాన్నగారా ఉన్నారు, కనెక్షన్ ఇస్తాను. మీరు ఎప్పుడు ఒంటరిగా కూర్చొని ఎటో చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటారు. మిమ్మల్ని నిద్ర పట్టదు, తరచూ కలలు వస్తుంటాయి. మహారాజా భవనం, రంగురంగు దీపాలు, అందమైన సోఫాలు, మెత్తటి పాన్పులు, వాటి మధ్య మీరు వెలుస్తూ ఉంటారు. పెద్ద గాలి వీస్తుంది, అంతా చీకటి, దీపాలన్నీ ఆరిపోతాయి. వాటిని వెలిగించాలనే మీ తాపత్రయం, కానీ మీరు నిస్సహాయం. ఏ ద్వారబంధమో తలకు తగులుతుంది, మెలకు వస్తుంది, అంతేనా? డాక్టర్, ఇదంతా మీకు ఎలా తెలుసు? శారద, ఇదేమి డాక్టర్? జబ్బు ఆమెకే కదండి. జబ్బు ఆమెకే వైద్యం చేయవలసింది నీకు. అర్ధరాత్రి అయినా ఇంటికి రావు, క్లబ్ లో పేకాట్ ఉంటావు, నిజమేనా? మీరంతా చూసినట్టు చెప్తున్నారు. నీ కథ నీ వేళ్ళే చెప్తున్నాయ్యా. దుఃఖర్యంగ్ మ్యామ్, భార్యకు కావాల్సింది మహారాజ భవనాలు కాదు, భర్త సహచర్యం. నీ జీవితంలో ప్రతిరోజు కొన్ని గంటలైనా ఆమె కోసం వినియోగించు. వెళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. ఫీజు ఇందులో వేయండి. ఎస్ నెక్స్ట్ కదా. హలో హలో కోకిల, నాన్నగారి కనెక్షన్ ఇవ్వలా? అలవాటు ప్రకారం కింద పెట్టేశారన్నమాట. సరే డాక్టర్ సార్, అలా మీకు సరళగా చూడాలా? రైల్వే యార్డ్ మీద దెబ్బ తిని ఇంతవరకు ఎవరూ బతకలేదు. నాకు మీరు ప్రాణం ఇచ్చారు సార్. కాశీ, నీ తలకు ఎండ తగలకూడదు, అంటే పగలు పని చేయకూడదు అన్నమాట. పేదవాణ్ణి సార్, 6 మంది పిల్లలు, పగలు పని చేయకపోతే ఎట్లా బతికేది మారా? ఆలోచిద్దాం, బయట కూర్చో. నీ కంటి నరాలు దెబ్బతిన్నాయి, తొందరగా జాగ్రత్త తీసుకోకపోతే రెటీనా దెబ్బతింటుంది. ఉండు, ప్రిస్క్రిప్షన్ రాసిస్తాను. పేషెంట్ కాదు డాక్టర్, మన పార్వతి. నువ్వెందుకమ్మా వచ్చావు? నాన్న, ఏమిటి ఏమిటి దీని అర్థం? నేను రోగులు చూసేటప్పుడు టెలిఫోన్ చేయని చెప్పలే నీకు? 1 గంట దాటక ముందే ఫోన్ చేయాలని చెప్పలేదు నీకు? భోజనం తెచ్చావు కదమ్మా, పద ఫోన్ చేద్దాం. మరి తొందరగా అమ్మా, 1 మినిట్ వచ్చేస్తున్నాను. వచ్చేస్తానమ్మా. అప్ప చూడు శారద, ఈ నాన్నగారు ఎప్పుడూ ఇంతే వస్తారమ్మా. ఇంకెప్పుడు? గుడ్ లక్. యా పరవర్తిగా ఇల్లు నచ్చిందా? నచ్చడానికి ఎక్కడలేదు. ఇలా పోతే నీళ్లు పొద్దున్నే 6 గంటలలోగా పట్టుకోవాలి. కరెంట్ లైట్కి 2 రూపాయలు, ఫ్యాన్ పెట్టుకుంటే 5, రేడియోకి 6, 2 నెలలు అడ్వాన్స్ ఇవ్వాలి. 2 నెలలకి అవుతా, 3 నెలలు తీసుకోండి. అరే చాలా బాగుంది, ఇంత
పూర్తిగా అద్దెంత అన్నారు 50 రూపాయలు 50 అంటే 150 ఒక నెల చేతం సోయే సరే చూద్దానండి చాలా బాగుంది నీకు ఏమన్నా పిల్లలా అండి ఓ ఈ రోజు వరకు మా ఆవిడకి నేనే పిల్లవాడిని ఇది సంతానం కట్ట సంవత్సరానికి ఒక పిల్ల అయితే ఆపరేషన్ తప్పదన్నమాట మధ్యలో హార్మోనీ తబలా పిడేలు గజ్జలు మేమంటే ఎవరనుకున్నారు అది కాదండి మా ఆవిడకి మధ్యలో మాట అంటే తలకాయ నొప్పి మీకు ఆ సందేహం ఏమి అక్కర్లేదు కానీ ఇంట్లో పిల్లలు ఎలుకలు దానికి మనం ఏం చేస్తాం అండి మనం ఏం చేస్తాం చూద్దాం పడా ఇంట్లో ఎవరో ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు అందుకే స్వామి రాసుకో చూడండి కావాలంటే 5 రూపాయలు ఎక్కువ తీసుకోండి ఇల్లు మాత్రం నాకు ఇప్పించండి అలాగేనండి ఇప్పుడే వస్తానండి ఎవడో 55 అంటున్నాడు మంచి కక్కుర్తిలో ఉన్నాడు అయ్యో నా తల్లి మా వారు ఎవరికో 55కి ఇస్తామని మాట ఇచ్చారట ఆ 55 నేనే ఇస్తాను అదే రేట్ అయితే ముందు వారికి ఇవ్వటమే ధర్మం కదా తల్లి సరే 60 అయితే ఉండమ్మా వారు 60 ఇస్తామంటున్నారు ఆ మాటకు వస్తే 70 ఇస్తాను అయితే ఉండాలి ఇక ఉండలేను చూడండి మళ్ళీ మీరు లోపలికి వెళ్ళి బయటకు వచ్చి 75 అని చెప్పకండి అలాగే నువ్వేమో అనుకోకు 70 ఇస్తా అని కళ్ళ వేళ పడుతున్నారు ఎవరండి ఆ పెద్ద మనిషి నేనే తెలుస్తాను ఎవరండి అయినా గజన్న కొంప పైకి నీళ్ళైనా రావు దీనికి 70 రూపాయలా 70 కాబట్టి 80 90 100 ఎవరు అవసరం ఆడతాయా అన్ని తీసుకోవడానికి వచ్చారా అవును వారికి ఇచ్చేయమంటారా 60 గ్రాములకి ఇచ్చేయండి 55కి వారికి ఇవ్వండి 50 గ్రాములకి ఇచ్చేయండి ఆయనకి ఇవ్వండి ఆయనకి ఇవ్వండి ఆయనకి ఇవ్వండి ఆయనకి ఇవ్వండి ఆయనకి ఇవ్వండి ఆయనకి ఇవ్వండి ఇంకా ఇంట్లో ఎన్నికల ప్రాబ్లం అయితే చూసేస్తారా ఎవరండి మీరు తెలీదా రెంట్ కంట్రోల్ సిఐడి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ఇల్లద్దులు పెంచేస్తున్నారని తెలిసి తనిఖీ చేయడానికి వచ్చాం విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు ఖాళీ చేశారే రామారావు గారు వారికి రసీదు ఎంత ఇచ్చారో చెప్పండి అయ్యా క్షమించండి మేము ఇంటర్ మీద బ్రతుకుతున్నాం మీ మేలు మర్చిపో హాయ్ వాట్ ఈస్ దట్ నేనే లంచం తీసుకునేవాడిని అనుకున్నారా కాదండి యాంటీ కరప్షన్ సిబ్బంది అనేది ఒకటి ఉంది వాళ్ళకేం తెలిసిందో దక్కించి డోలు కట్టేస్తారు తెలుసా మమ్మల్ని క్షమించండి బాబు ఈ ఇంటికి అద్దెం తీసుకున్నారు నిజం చెప్పండి రామారావు గారు అండి 20 రూపాయలు ఇచ్చి రసీదు తీసుకునేవారు పైనండి 15 రూపాయలు అర్థండి నోటి అలాగే ఈ వెంకట్రామన్ రసీదు ఒకటి ఇవ్వండి దగ్గర తీసుకోండి రసీదు సంతకం పెట్టండి అక్కయ్య గారు మీతో ఒక మాట చెప్పగలరా మీరా పోటీలు పెట్టి అద్దె పెంచాలని చూశారు మాకా ఇల్లు దొరకి నాటకం మేడం ఏమి అనుకోకండి నేను రెంట్ కంట్రోల్ సిఐడిని కాను రైల్వే అండర్ గార్డ్ ఈమె శ్రీ కృష్ణా నర్సింగ్ హోమ్లో నా బెళ్ళం వస్తా సరే అక్కయ్య గారు పొద్దున్న
మగాడి మీద ఛాంపియన్షిప్ పోటీ పెట్టాం సార్. అందులోకి మనవాడి మీద కాదు. స్పీకింగ్ అంటే వేగరాదని తెలుసుకోడా. ఏం పర్వాలేదు, మన వాడికి ఎడమే తక్కరాదు. అటుకోసే అనుకుంటే తీరిగం చేసేదేంటి? ఆడపిల్ల ఏడ్చిపోతుందని ఒక రౌండ్ ఇచ్చేసిన లేవాడిరా పట్టాల్సిందే. కంగ్రాచ్యులేషన్. మీరు ఆటైతే గెలిచారు కానీ ఒకటి పోగొట్టుకున్నారు. దిస్ ఈజ్ ది ఫ్లవర్. ఇదంటే మీకు చాలా ఇష్టం అనుకుంటాను. డ్రింక్స్ గురు. Yes, ప్లీజ్ ప్లీజ్. ఇదంటే మీకు చాలా ఇష్టం అనుకుంటాను. ఆఫ్ కోర్స్. గురు నా జన్మలో చూడలేదు ఇటువంటి గీర. గీరంటే గీరా, మహాగీరా. ఇదే ఏ విషయంలోనే సరే గెలవడం కంటే ఊడిపోవడం ఎక్కువ లాభాలు ఉన్నాయని నా అభిప్రాయం. దొరేవన్నా ఓటమి విజయానికి ప్రాతిపదిక అన్నాడు. ఈ సంవత్సరం వెళ్ళిపోతే వచ్చే సంవత్సరం ఆ క్లాస్ కొనాలి ఎంత గట్టి. ఆ విషయం నీకు నాకు కూడా బాగా తెలుసు తాతయ్య. ఆ గొడవలు కూడా ఇప్పుడేనా? సరే ప్రస్తుతం అంశానికి వద్దాం. ఓడిపోవడం, అందులో ఒక అందమైన ఆడపిల్ల జీవితంలో ఓడిపోవడం కేవలం అదృష్టం. ఆ కారణంతో ఒకసారి కలుసుకోవచ్చు, ఛాలెంజ్ అయిన కారణంతో మరొకసారి కలుసుకోవచ్చు, అలా స్నేహానికి దినాభివృద్ధి చేసుకోవచ్చు, తర్వాత ఏమైనా జరగచ్చు. అసలు మొదటిసారిగా నేను మీ నాయనమ్మని కలుసుకున్నప్పుడు ఏం జరిగిందంటే, అసలు ఏం జరిగిందంటే తెలుసులే తాతయ్య. తెలుసా? అది పడవు వస్తా తాతయ్య. మై గుడ్ గ్రాండ్సన్. రమ్మంటుంటే నేను రానిపో. పెద్ద ఏమిటా నువ్వు? చూడు నాన్న, వీడెప్పుడు ఒక్కటే అల్లరి. వాడిని ఏమనకమ్మా, పాపం వాడికి మాత్రం ఎవరున్నారు? వాళ్ళమ్మ హాస్పిటల్లో చనిపోయిన తర్వాత మనమేగా తీసుకొచ్చి పెంచాం. వాడిని ఏమనకమ్మా. సరే గాని ఆ డైరీ తొందరగా ముగించి పెందలాడే పడుకో. అలాగే. ఏమిటమ్మా ఇంకా పడుకోరా? ఇదిగో మిమ్మల్ని నిద్ర పుచ్చి తర్వాత పడుకుంటా. రండి. కొంచెం ఉందమ్మా, రాసి చూస్తా. అబ్బాబ్బా, రోజు రాసేదే కదా అన్న, రండి. అబ్బా టైం పడుకోమని ఎన్నిసార్లు చెప్పారు నాన్న. పడుకుంటా. ఏమిటమ్మా ఇది అన్న? ముందు మీ ఆరోగ్యం బాగుంటేనేగా ఇతరుల ఆరోగ్యం చూడడానికి.
మీ అమ్మ మా అమ్మని మరిపిస్తే నువ్వు మీ అమ్మనే మరిపిస్తున్నావు. మీరు తప్ప ఈ లోపల నాకు ఇంకెవరున్నారు నాన్న? పిచ్చి తల్లి, ఇదంతా నా స్వార్థం కోసం. పోమ్మా, పోయి పడు. మీరు పడుకోండి. 25 అది మీకోసం. మరొకరైతే 26,000 తగ్గేదే లేదు. వారు 25 మటిక నాకు ఎక్కితే ఏమంటారు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటో కారు వేలాని పెట్టే వాటి కారికి ఎంత వచ్చింది మీరు చెప్పండి సార్. ఎంత వచ్చేవి? అది 3 బట్టి ఉంటుంది. వెరీ గుడ్. ఇంపోర్టెడ్ కారు. కళ్ళు మూసుకుని 26,000 వస్తుంది. తాతగారు సొమ్ము అయితే సరే. తక్కువ వస్తా. నీ తాతగారు సొమ్ము కాదుగా. ఆలోచించుకోవా, కారు వస్తుంది కాబట్టి డబ్బు నేను ఇస్తాను. డబల్ సీరియస్, డబల్ సీరియస్. కరెక్ట్. వ్యాపారం బోడి చెక్కు క్యాష్ ఇస్తాను. 26,000 నో రిప్లై. బ్యాలెన్స్ సెకండ్. వెరీ గుడ్. ఓ, మా తాతగారి వాటాన్ని ఉజ్వల భవిష్యత్ ఉంది. మాదా మీదా మేము కారు బేరమాడుతూ ఉంటే మధ్యలో వచ్చి కల్పించుకోవడం పెద్ద మనిషి తరహానా? మీరు నిజంగా కారు కొనడానికి వచ్చారా లేక మమ్మల్ని అల్లరి పెట్టడానికి వచ్చారా? అలాంటి దురుద్దేశం మాకు ఏకొచ్చానో లేదండి. కారు కొనడానికే వచ్చాం, మీకంటే ఎక్కి విచ్చాం కొన్నాం అంతే. అంతే, అందులో ఆడపిల్లల జోలికి మనం పోతామా? ఏమంటే పోతావా? ఎవరు? మీరే. చదువుకున్న వారు పెద్ద స్పోర్ట్స్ మ్యాన్ అనుకున్నారు, కానీ ఏం లాభం? డబ్బుందనే గర్వం తప్ప కొంచెం కూడా సంస్కారం లేదు. ఈ కారు నేను ఎంతో మోసపడి కొనాలి అనుకుంటా ఉంటే మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారో నాకు బాగా తెలుసు. తిట్టింది కానీ సినిమాలో హీరోల్లా తిట్టిందిరా. రే, మా తాతగారి వాచ ఉజ్వల భవిష్యత్ ఉంది. వెరీ గుడ్. పడిందిరా పెట్ట. మామూలుగా పడిందా? 3 పల్టీలు కొట్టి మరీ పడింది కానీ ఎగిరిపోయింది. అదేమిటి తాతయ్య? అడ్డు వేసావు, కారు కొన్నావు, అంతవరకు బాగానే ఉందిరా. ఆ తర్వాత పప్పులు కారేశావు, అదేం మనమైతేనా? ఏం చేసేవాడి తాతయ్య? అమాంతంగా ఆ కారులోనే ఆ పిల్లని వెంటాడి, మధ్యదారులో పట్టి, చేతులు కట్టి, కారులో వేసి ఇంటి దగ్గర దింపాలి. ఆ కారు అక్కడే విడిచిపెట్టి రావాలి. నేను తొలిసారిగా మీ నాయనమ్మను కలుసుకున్నప్పుడు ఏం జరిగింది? ఏం జరిగింది నాకు తెలుసులే తాతయ్య. ఆగు, అడ్డు రాకు. ఇదే సంఘటన, మా ఇద్దరికి హోరాహోరీ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఎంత నష్టం వచ్చింది కదలి. ఒకే ఒక దవడ పన్ను. అడ్డు రాకు, ఆ తర్వాత కథ నేను చెప్తాను. నేను కదిలేనా? రక్తం జారింది, ఆవిడ చూచింది. మరి నేను స్టడీ స్టడీ. ఆవిడ చల్లగా మెల్లగా నెమ్మదిగా నా పక్కకు వచ్చింది. జేబురు మాల తీసి ఇయ్యబోయింది. నేను తీసుకున్నానా? నో నో. ఆవిడ అలా నెమ్మదిగా రక్తం తుడిచింది. నేను నవ్వాను. సారీ అంది. సారీ ఎందుకు మేడం? అయ్యో, చెయ్యి కందిందే అని చెయ్యి తీసుకున్నాను, నిమిరాను. చేతులు చేతులు కలిశాయి. అసలు ఏం జరిగిందంటే, ఎప్పుడైతే దవడ పన్ను కదిలిందో అమాంతంగా చిరెక్కింది. చేపట్టుకుని ఒక గుంజు గుంజాను, వచ్చి గుడ్డు మీద వాలింది. గొల్లు మరి ఏడ్చింది. నీకేం పర్వాలేదని ఓదార్చాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆమె శాశ్వతంగా ఈ గుండెల్లో ఉండిపోయిందిరా. వాట్ ఏ రొమాంటిక్ టేల్ తాతయ్య. అంతేనా? అంతే. ఓకే, బై బై, వస్తా. ఇదిగా కారు మాత్రం ఎట్టి పరిస్థితులను తీసుకురావద్దు. వద్దంటుంది. వద్దంటే కావాలని అర్థం. ఆర్ద అనుకున్నది చేసావో, స్వర్గానికి నిచ్చినట్టే పో. బ్యూటిఫుల్ గ్లాన్స్. మీకోసం వచ్చాను, మీ కారు తీసుకొచ్చాను. ఎందుకు? ఎందుకు? మీరెంతో మోసపడి కొనుక్కోవాలనుకున్నారు. నేనే అడ్డొచ్చాను. మీ కారు మీకు ఇచ్చేస్తాను, మీరు కోరిన ధరకే ఇచ్చేస్తాను. మీరు ఊరికి వేసిన నాకు అక్కర్లేదు. ఆ కారు చూస్తే నాకు అసహ్యం. పోనీ, నన్ను చూస్తే సరే. మా సఖి,
గండం గడిచిందా? రాత్రి గడవాలిగా. అయితే వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉండాలి, రాత్రికి చూడాలి. విజయ్ మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే డాక్టర్. సారీ డాక్టర్. ఏ బ్రహ్మాండంగా ఉంది. ఒక దొంగకి ప్రాణం పోశారు. ఇంతకన్నా గజ దొంగలకి రోజు మనం ప్రాణదానం చేస్తూనే ఉన్నాం. మానవ సేవకి మనుషులంతా ఒకటి. ఇక మీరు వెళ్ళొచ్చు. పదవిజయ్ వన్ మినిట్ డాక్టర్, కారు సిద్ధం చేసి వస్తాను. ఈ మందు రోజుకి 4 సార్లు. ఏం పర్వాలేదు, మా విజయ్ కూడా ఇది ఒక మంచి అనుభవం. థ్యాంక్ యూ డాక్టర్. పోరా మా విజయ్, ఇస్తా వస్తాం. ధన్య బాబు. Thank you.
హలో శారద, నాన్న ఎంత పిలిచినా పలకడం లేదు, పడిపోయారు. నాకెందుకో భయంగా ఉంది, తొందరగా రండి. అలాగా వస్తున్నానమ్మా. నా ఆరోగ్యం బాగోలేదని ఎవరు చెప్పారు మీకు? అసలు మీరంతా ఎందుకు ఇంత కంగారు పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. డాక్టర్, మీరు శోషపోయారు, అర్ధగంట కానీ మీరు తేలుకోలేదు. మీరెంత నీరసంగా ఉన్నారో మీకు తెలియదు. బాగుంది, ఇదెప్పటి నుంచి? అసలు నేను డాక్టర్ అన్న సంగతి కూడా మర్చిపోయినట్టున్నారే. నో డాక్టర్, మీరు రెస్ట్ తీసుకోవాలని మా అభిప్రాయం. అవునా, మీరు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి. ఒక వారం రోజుల పాటు అలా ఎక్కడికైనా వెళ్ళొద్దాం. చూడమ్మా, నీకు సరదాగా ఉంటే వెళ్ళిరా, నాకేం అభ్యక్షం లేదు. ఇక్కడ నా పేషెంట్స్ అంతా ఏమవుతారమ్మా? మరేం పర్వాలేదు, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మీ పేషెంట్లు కూడా కోరుకుంటున్నారు. వెళ్ళి రండి. పోదాం నాన్న. మల్లెపూలు గుమ్మంటున్నాయి. ఏం మల్లెపూలు, ఏం మల్లెపూలు, అగరబత్తులు గుమ్మంటున్నాయి. ఇవాళ ఒక్కరోజు భలే మంచి రోజు, డ్యూటీ లేదు, ఇద్దరికీ డ్యూటీ లేదు. ఇలాగే వారానికి 2 రోజులు, కనీసం 2 రోజులు సెలవులు దొరికితే చాలు. ఈ గదే మనకు స్వర్గం, ఈ రాత్రే మనకు శుభరాత్రి. ఇప్పుడే రావాలి, వాడుక ప్రకారం వచ్చింది. ఏం చేసిందేగా ఈశ్వర? అక్క, ఈవేళ నీ పుట్టినరోజా? అవును, ఈ పళ్ళన్నీ నీకే. చూడు, ఇంటి తీసుకెళ్ళి తినమ్మా. నేను అక్క దగ్గరే పడుకుంటా. మా చిట్టు కదా, చూడు రేపే నీకు బిస్కత్లు పెప్పర్మెంట్లు అన్ని ఇస్తాను. దమ్మ ఇంటికెళ్ళు, నేను ఇక్కడే పడుకుంటా. చచ్చింద్రగారే అలాగే పడుకోమ్మా. చూడు బాబా, పిల్లలే అందులో పడుకోవాలి. వెళ్ళమ్మ, వెళ్ళి పడుకో. నాకు నిద్ర రావట్లేదే. కళ్ళు పెడగా, అదే అవసరం. దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం లేదని ఏమిటి జాతర? తోడు కాదు పాడు. జన్మకు శుభరాత్రి అనుకుంటే ఏమిటి పంట? చెవి కోసిన మేకలకు వాగుతుంటే అది ఎలా నిద్రపోతుంది? సరే, ఆ వీక్లీ పత్రిక ప్రవేలో పడే.
ఊపిరి సరిగ్గా ఆడడం లేదు, ఆక్సిజన్ కావాలి. ఊపిరి ఇచ్చే మిషన్ డాక్టర్ కృష్ణ గారి బంగ్లాలో ఉందండి. చేసి నిర్వాహం చాలు కానీ వెళ్ళి డాక్టర్ కృష్ణ పిత్రండి. మిషన్ మేము పట్టుకెళ్తాం. అర్జెంటుగా డాక్టర్ గారిని తాతగారి బంగ్లా రమ్మని చెప్పు. అంటే పద్మశ్రీ ప్రసాద్ గారి బంగ్లా లేదు అక్కడికే. అలాగే అర్థమైందా? ఇప్పుడే ఆవులు కట్టినా ఎవరో పద్మశ్రీ ప్రసాద్ గారంట ప్రమాదం జరిగింది తీసుకురమ్మంటే ఇచ్చానమ్మా. డాక్టర్ని కూడా తీసుకురమ్మన్నారమ్మా. అయితే అక్కడికి వెళ్ళి త్వరగా తీసుకురా. వాడు రాలేడమ్మా. రాలేడు. లాభం లేదమ్మా. నేను అనుకుంది నిజమైతే ఇలా జరుగుతుందని తెలిసే దాన్ని నువ్వు ఇక్కడ ఉంచావా? ఎందరి ప్రాణాలను కాపాడావు. కానీ నీ ప్రాణాల మీదకి వస్తే నిన్ను ఆదుకున్న వాళ్లే లేకపోయారు. చివరకు నువ్వు తెచ్చుకున్న వస్తువే నీకు అక్కడికి రాకుండా పోయింది. అంతేనమ్మా, జీవితం అంతే. ముందు కోలుకుంటుంది, వెంటనే హాస్పిటల్కి తీసుకుపోతే డాక్టర్ కృష్ణ రానివ్వండి. లేదండి, తన మీద బలమైన గాయం తగిలింది, ఆలస్యం అయితే ప్రమాదం. ఏర్పడి నా పేషెంట్స్, నా ప్రజలు, నా హాస్పిటల్. పోలియో, పోలియో వ్యాధి నిర్మూలనకి నేను చేసిన పరిశోధన పూర్తి కాలేదు. పూర్తి కాలేదమ్మా. నువ్వు లేకుండా నేను ఉండలేను అన్న. హలో, ఫారర్ ఫైరైట్ ఇంటర్నేషనల్ బోట్ రిపేరింగ్ కంపెనీ. బోట్ రిపేర్ కారా? వెరీ అర్జెంట్ ప్లీజ్. వాట్ ఈస్ ఇట్? ఐఎమ్ వెరీ సారీ. కళ్ళు వర్జన్ లేకుండా టేక్ కేర్. దట్ షుడ్ బి నో స్క్రాచెస్. దట్స్ ఇట్, దట్స్ ఇట్. ఫైన్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. డాక్టర్ ఎన్నిసార్లు అడగాలి? మీ తల నాకే అర్థం కావటం లేదు. డాక్టర్ నర్స్ చెప్పింది మీకే. ఆపరేటర్, ఐ వాంట్ 41651. Yes, my grandfather. తాతయ్య, ఈ హాస్పిటల్లో మన సంగీతం ఒక్కరూ పట్టించుకోరేమిటి? ఐ సీ, ఐఎమ్ వెరీ సారీ. డాక్టర్ కృష్ణ ఒక్కసారి కూడా ఇక్కడ రాలేడు అనుకోవటానికి మనమే నప్పించలేదా? ఏమిటంటే ఒక్కరు మాట్లాడలేదు. ఎవరిని చూసినా ఏడుపు మొఖాలు, ఒక్కరూ మాట్లాడలేదు. ఇదేమిటి తాతయ్య, నువ్వు కూడా ఆవు అంటావేమిటి? నీ కూడా అలా పట్టిందా? విజయ్, విశ్రాంతి తీసుకో. రోగి అన్నవాడు మరబొమ్మ కాదండి, మనసున్న మనిషి. అసలు రోగుల్ని చూసే లక్షణం ఇదేనా అని
ఎవరు ఉలకరు పలకరు. ఎవరు మేము డబ్బిట్లేదా? ఏం చదివింది? వచ్చి చూడండి. మీకు చెప్పిన అర్థం కాదు. మాకు చీకు చింతా ఉంటాయనే సంగతి మీరు మర్చిపోకూడదు. సిస్టర్, మిస్టర్ విజయ్, మా హాస్పిటల్ కి ఘోర విపత్తు సంభవించింది. దయచేసి అల్లరి చేయక రెస్ట్ తీసుకోండి. మీ నాన్నగారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఎందుకు పనికిరాని వాడిని నాకు పరపతి కల్పించారు. ఇదిగోనమ్మా, ఈ 2000 ఉంచండి. మేలాగే ఇప్పటికి 5-6 వచ్చారు. నాన్నగారు మాట సాయం చేశారని, ధన సాయం చేశారని, వారికి కృతజ్ఞత తెలుపుకునే అవకాశం కూడా కలగలేదని వారందరూ ఎంతో బాధపడతారు. ఎందుకని అడిగితే ఎవరూ సమాధానం చెప్పరు. కనీసం మీరైనా చెప్తారా? డాక్టర్ గారు మా నోరు కట్టేశారు తల్లి. అది రహస్యంగానే ఉండిపోవాలని వారి ఆజ్ఞ. బాగుంది, మరి ఆ పైకం వారికి ఇవ్వలేకపోయారా? ఇవ్వాలనే విశ్వప్రయత్నం చేశాను, కానీ ఫలితం ఏనాడో ముట్టిందని వారు నిరాకరించారు. వారు నిరాకరించింది, నేను మాత్రం స్వీకరిస్తాను. పోనీ, ఆసుపత్రికి విరాళంగానైనా తీసుకోండి. ఆ పని మీరే చేయొచ్చు. ముమ్మూర్తుల ఆ తండ్రికి కూతురు అలాగే చేస్తాను. వస్తానమ్మా. ఆసుపత్రిలో ఉంటూ ఆ మాత్రం తెలీదా? మాకేం తెలుసు? ఎప్పుడు పోయాడు చెప్పండి డాక్టర్. ఆయన ఎలా పోతే మీకు? మీరు బ్రెడ్ గారు ఏమిటి మీరు అనేది? మిస్టర్ విజయ్, మీరు ఇప్పుడున్న స్థితిలో ఆరాట పనికిరాదు. ప్లీజ్ నో డాక్టర్, నేను తెలుసుకోవాలి. ప్లీజ్. హలో హలో, ఆపరేటర్, పార్వతి నంబర్ ఏమండి? సారీ, ఆమె ఇంట్లో లేరు. ఓ, ఆమె ఇంట్లో లేదు. విజయ్, నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ గదికి వెళ్ళు. మీతో మాట్లాడాలని వచ్చాను. తర్వాత మాట్లాడదాం, ముందు వెళ్ళు. వీలేదు, ఇప్పుడే మాట్లాడాలి. ఏమిటి విజయ్? ఏమి చెప్పండి. డాక్టర్ కృష్ణ గారు చచ్చిపోయాడన్న మాట నాకు ఎందుకు చెప్పండి? ఆయన ఎక్కడ చచ్చిపోయాడు? ఎలా చచ్చిపోయాడు? అసలు వారి చౌకీ రాసుకున్న సంబంధం ఏమిటి? సమాధానం చెప్పండి. విజయ్, నేను చెప్తాను. మా నాన్నని చంపింది నువ్వే. నా తండ్రి మరణానికి కారకుడు నువ్వే. నన్ను అవమానించావు, కసి తీరలేదు, నా తండ్రిని కూడా పట్టలు పెట్టుకున్నావు. పార్వతి, ఏమిటి ఏమిటి నువ్వు అనేది? నేను మీ తండ్రిని తప్పారా? దైవంలాగా ఆరాధించవలసిన దేవతామూర్తిని నేను నా చేతులు తప్పారా? పోయింది నా తండ్రి, నష్టపోయింది నేను. నీకే నువ్వు హాయిగా బ్రతికి బయటపడ్డావు. ఇంకే హాయిగా నిశ్చింతగా నిర్మలంగా ఆయన ఎలా పోతే మీకెందుకు? మీరు సంతోషించండి. ఏం దేవుడు అయ్యా, మా ఇద్దరు దేవుడు, మంచి వాళ్ళు సంతోషిస్తాడు, సరికి మాల వాళ్ళు బ్రతికిస్తాడు. ఆ బ్రతికిన వాడే పెద్ద కోటీశ్వరుడట, ఆసుపత్రిలోనే ఉన్నాడట. మా నాన్నని చంపింది నువ్వే, నా తండ్రి మరణానికి కారకుడు నువ్వే. నేను తప్పలేదు, నేను తప్పలేదు. ఏమిటైంది? ఏదైనా పిడకలు వచ్చిందా? డాక్టర్ కృష్ణ, నేను తప్పారట. లేదే, ఎవరన్నారా? లోకం అంటుంది ఎవరు చచ్చేది ఎవరు? నిశ్చింతగా పడుకు. ఏమిటి తప్పయ్యా ఈ వేదాంతం? వేదాంతం కదరా, నేను సీరియస్ గానే చెప్తున్నాను. డాక్టర్ కృష్ణని నువ్వు చంపలేదు, నీటి ప్రమాదానికి గురి అయ్యాడు. జలగంధం అతని ముఖాన్ని రాసుకుంది. అతనికి తెచ్చుకున్న లంగ మోటారు అతనికి ఉపయోగించలేదు, నీకు వాడేరు, నువ్వు బ్రతికవు. అందుకని అందరూ నువ్వే చంపే ఉంటున్నారు. అది అసలు రహస్యం. ఏమిటి? ఆయనకి తెచ్చిన లంగ మోటార్ నాకు వాడారా?
నేను బ్రతికి బయటపడ్డాను. మీ హాస్పిటల్కి మాత్రం తీరా నష్టం కలిగింది. నేను చేయగలిగింది ఇది. కావలసినంత డబ్బు వేసుకోండి. ఇలా నీ వ్యధన ఆపుకోవాలనుకుంటున్నా, కానీ మా లోటు తీరదు. ఈ డబ్బుతో మా డాక్టర్ తిరిగి రారు. ఉంచండి. ఏమిటి ఏమిటి మీరు అనేది? నన్ను ఏం చేయమంటారు? ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఈ బాధను ఎలా భరించింది? నిష్కృతి ఏమి? విజయ్, నీ బాధ నువ్వు ఆలోచించు, కానీ వెలవెలపోయే ఈ ఆసుపత్రి బాధను ఆలోచించావా? వేల మైళ్ళ నుంచి వచ్చి నిరుత్సాహంగా తిరిగిపోయే ఈ రోగుల బాధను ఆలోచించావా? మనం పోగొట్టుకున్నది ఒక మామూలు డాక్టర్ కాదు విజయ్, ఒక మహానుభావుడు, మానవ సేవ కోసం జీవించిన ఒక మహాత్ముడు. ఇప్పుడు మనకు కావలసింది ఆయన్ని మరిపించే మరో వ్యక్తి. అసంభవం. మీ కోరిక అసాధ్యం. మానవుడికి అసాధ్యం లేదు, తలుచుకుంటే ఏదైనా సాధించగలడు. ఆలోచించు విజయ్, ఆలోచించు. కేసు విషయంలో మీ అభిప్రాయం చెప్పండి డాక్టర్. వెన్నుపూస ఆపరేట్ చేస్తే కాళ్ళు రావచ్చు. యా యా, ఈమెకు కదలిక మాత్రమే లేనట్టుంది, సెన్సేషన్ మాత్రం ఉంది. ఆపరేషనే కరెక్ట్ అండి. మీ అభిప్రాయం చెప్పండి డాక్టర్ విజయ్. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, ఎక్స్రే బట్టి నాకు అలా తోచటం లేదు. ప్లీజ్ చెప్పండి విజయ్. వెన్నుపూసకి దెబ్బేమీ కనిపించటం లేదు. ఇది కేవలం మానసికమైన కేసు, ఆపరేషన్ అవసరం లేదనుకుంటాను. కరెక్ట్. ఈ కేసు మీరు టేకప్ చేయండి. థ్యాంక్ యూ డాక్టర్. ఏమమ్మా, నువ్వు బుద్ధిగా నడవలేవా? కాపురానికి పంపించి రెండేళ్ళు అయింది బాబు. పసిపిల్ల తల్లి నేను బాగానే ఉన్నాను డాక్టర్, కానీ బ్రతికి అందరినీ బాధ పెడుతున్నాను. మరేం పర్వాలేదమ్మా, నీ కాళ్ళు వస్తాయి, నువ్వు నడుస్తావు. పడుకోమ్మా. నర్స్ గడ్డి మెడిసిన్. రోగం ఒకటి, మందు ఒకటి, ఏమిటో గొడవగా ఉంది. కొత్త కాంబినేషన్ ట్రై చేస్తున్నాడు. అమాంతంపోవాలని తపన. యా యా, అంతా రోగి అదృష్టం. నువ్వు ఇప్పుడు నడవాలి. భయం భయలే రామా, నువ్వు తలుచుకుంటే నడుస్తావు. నీ ఒట్లో అసలు తప్పలేదు, నేను గ్యారంటీ. నేను లేవలేండి డాక్టర్.
కాదమ్మా, నువ్వు నడుస్తావమ్మా. కుర్చీ ఖాళీగా ఉంది, నువ్వు నడగవమ్మా. డాక్టర్ అని పేరు సంపాదించావు, ఇంకా విచారేందుకు? ఆ తృప్తి నాకు లేదు శారద. దారి అయితే కనపడుతున్నది, కానీ గమ్యం గోచరించడం లేదు. నా ఆశయం ఎలా నెరవేరుతుంది? డాక్టర్ కృష్ణ ఏ సాధన వల్ల అంత గొప్పవాడయ్యాడు? విజయ్, నీ మాటలు వింటుంటే నాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది. డాక్టర్ కృష్ణ ప్రతిరోజు రాత్రి ఏదో వ్రాస్తూ ఉండేవారు. ఆత్మకథ? నాకు మాత్రం ఎలా తెలుస్తుంది? అది రహస్యంగానే ఉండిపోయింది. ఏమిటి రహస్యంగా ఉండిపోయింది శారద? అది ఎక్కడుంది, ఎక్కడుంది శారద? వారి ఇంట్లో ఉంది, పార్వతిని అడిగింది. పార్వతి? నీకెందుకు అసలమ్మా, నేనే పెడతాను. ఇవ్వ విజయ్. పర్వాలేదు శారద, అప్పుడిందరూ మూస్తున్నాను, అవమానిస్తుంది అంతేగా. ఆశయాలు ఆదర్శాలని కబుర్లు చెప్తే నమ్మడానికి నేనే అమాయకురాలే కాదు. మా నాన్న నాకు లేకుండా చేశాం, వారి రచన కూడా నిర్మూలించాలని చూస్తున్నావా? ఆ పవిత్ర గ్రంథాన్ని తాకడానికి కూడా నీకు అర్హత లేదు. డాక్టర్ కృష్ణ నా ఆరాధ్యులు, వారు మరణించి అమరుడు, నేను శారీరకంగా బ్రతుకుతున్నా, మానసికంగా నాడే మరణించా. నేను పూర్తిగా మారిపోయాను పార్వతి, మారిపోయాను. మారిపోవడం అసంభవం, అసహజం. నీ మాటలతో నన్ను మోసగించుకో, నీకు కావలసింది ధైర్యం, అందుకు నేనే గాడ్డం. ఈ అడ్డు కూడా తొలగించుకు, నీ కార్యం నిర్విఘ్నంగా నెరవేర్చుకో. నీ తర్వాతేగా తిరిగి వస్తాను. కాలానికి ఆ గ్రంథం కావాలని ఒక వ్యక్తి వచ్చారు. బహుశా దాని పరమార్థం బయటపడే రోజు ఇంకా రాలేదేమో. దాన్ని అలాగే జీర్ణించుకోండి. జాగ్రత్త పెట్టమ్మా. చల్లని వేళలో మనసే పలికెను నీడేలను ఏలను.
యౌవనమేమో సౌవడి చేసే సౌవడి చేసే మల్లెలు కురిసిన చల్లని వేళలో మనసే పలికెను నీడేలను ఏలను పిలువని కనులే పిలిచెను నల్నే పలుకని జాబిలి వలచెను నల్నే అందాలేవో అలలయ్యాడే సంబంధ బాంధవ్యాలు ఏ స్టేజ్ లో ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అది తేల్చాలి. ఇది ముఖాముఖి తేల్చవలసిన విషయమా లేక దౌత్య కార్యాలయం ద్వారా తేల్చవలసిన విషయమా అది నిర్ణయించాలి. ఎక్కడ వెళ్తున్నావు నేను మాట్లాడుతుంటే చూడు, మేఘ సందేశాలు హంస రాయబారాలు ఎందుకు పుట్టి ఆ మార్గం అవలంబించరా? అందులో ఆడవాళ్ల విషయంలో ముఖ్యంగా ఇలాంటి సుకుమార గీరనారీ మనుల విషయంలో తొక్కవలసిన దారి కనుక తొక్కితే పనులు అవుతాయి. చూడు, కొన్ని సునాయాసంగా అయ్యే పనులు కూడా ఎతని పడి అడిగితే ఎదురు తిరుగుతాయి. ఇలా చూడు, నువ్వు చేసిన ఏకైక తప్పు ఏమిటి అంటే ఏ దారి తొక్కకూడదు ఆ దారి తొక్కవు దెబ్బతిన్నావు. పర్వాలేదు, బాధపడదు, సమయం వస్తుంది, సమస్య తీరుతుంది. అన్నిటికీ నీవు ఉన్నాగా. ఇది ఇలా చూడు, రై నిన్నే నువ్వు నవ్వకపోతే నేను ఏడుస్తా. నమస్కారం. నమస్కారం. ఇది మా నాన్నగారి డైరీ, చదవాలని నేను ప్రయత్నించాను కానీ నాకు అర్థం కాలేదు. ఇది మన హాస్పిటల్కి ఉపకరిస్తే నేను ఎంతో ఆనందిస్తాను. అలాగే అమ్మా, వస్తాను. డాక్టర్ కృష్ణ గారి డైరీ అంటే ఇందులో ఏమో ఉంటుంది. యా
డాక్టర్ గారు, నాకు అర్జెంట్ కేసు ఉంది, మీరు మరి చదవండి. డాక్టర్ మీరే చూడండి. బ్రదర్ ఇప్పుడే టీ త్రాగి వస్తాను. యా యా. నేను వస్తున్నా. నచ్చలేదు. వేరే అత్తకు ఆలోచించండి. అసలు ఇల్లాలంటే ఏమిటి? పెళ్ళాం కాదు, ఇల్లు కనిపెట్టుకుని ఉండేది ఈ అని. ఇంత అయినంటే రాత్రి అంతా ఎక్కడ ఉండి పగలంతా నిద్రపోయేవాడా? కోకి ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. తిరిగి ఆడది తిరక్కు మగాడు. వాళ్ళు ఎలానే పెడతారు, అవన్నీ పాతకాల మాటలు. ఏమైనా సరే నువ్వు ఉద్యోగం మానేయాలి. నీ జీతం ఇంతెందుకు? పాలవానికి చాలదే. ఏమి తింటావు? మీకు 150, నాకు 150. ఎవరు మానేస్తే బెటర్? నాది గవర్నమెంట్ ఉద్యోగమే, నాకు పింఛన్ వస్తుంది. పింఛం లేదు కొంచెం లేదు, హాయిగా ఏదైనా 10 గంటలు పోయి 5 గంటలు కొంచెం ఉద్యోగం చూసుకోండి. అంతేగాని మానవ అన్నమాట. మళ్ళీ మొదటికి వస్తారేమండి? నేను నీ మొగుణ్ణి. నేను మీ భార్యను. ఆజ్ఞాపిస్తున్నాను. స్ట్రైక్ చేయాల్సి వస్తుంది. అయితే చూడు, ప్రియుడిగా నిన్ను పేర్కొంటున్నాను. ప్రియుడు మాట మీరే వినకూడదు. అందమైన పెళ్ళం అపాయం అన్నారు, అతి తెలివైన పెళ్ళం పరమ టేంజర్. మరి తెలివితో ఒక మొగుడితో కాపురం చేయడం? నేను దీంతో మాట్లాడలేదు, వాడితో మాట్లాడుకుంటాను. చూడు, సంవత్సరానికి ఒక్క రోజు లేవు, ఆ రోజు నువ్వు తెల. నాది కర్మ ముగ్గును కొట్టి ముత్తుకోవడం అంటారు ఇదే. నీనాతు దురీ ఊహిడ నీక్షనాశం పత్రవాలోమ సుద్రీరీం భవండుకులియక గతునీమేచేగా భంశు. చెప్పానుండు, అది నీవి ఇవి నావి, ఇద్దరం కలిసి చెరవిటి ఇక్కడ పోజేద్దాం.
చివరికి ఎవరి దగ్గర మిగిలితే వాళ్ళు అవుట్. అంటే అంటే ఏమో నువ్వు ఉద్యోగం రిజైన్ చేయాలి. చాలా బాగుంది ఐడియా. అయితే బై ఇదొకటి ఇదొకటి అదొకటి. ఏ విజయ్ ఎప్పుడొచ్చా? కమాన్ కమాన్, సమయానికి వచ్చారా? ఏమిట గొడవ పడుతున్నావు? గొడవ కాదరా, సమస్య, భయంకరమైన సమస్య. ఏమిటది? అసలే ఆడవాళ్ళని ఆటలు నమ్మకూడదన్నా. నువ్వు జడ్జివి చూడు, ఇదొకటి అదొకటి ఇదొకటి అదొకటి ఇదొకటి అదొకటి ఇదొకటి అదొకటి ఇదొకటి అదొకటి ఇదొకటి అదొకటి ఇదొకటి. సా తు వా రి ని ఉ నా హి తు ద ఉ. చదువరి నీవు నా హితుడవు. నేనెందుకిలా రాశాను? పోను పోను, నీకే తెలియగలదు. నీ దీక్షకు నా ప్రశంస. సలాం అలైకుం డాక్టర్ సార్. అలైకుం సార్. ఏదన్నా కేసు చూసి వస్తున్నా? నేనండి. ఇక్కడ గరం చాయ్లో. అచ్చా సార్. దాదా, వాళ్ళందరూ తిని ఖాతాలో లెక్కరాసిపోతున్నారు కదా, వాళ్ళు రాకపోతే ఏం చేస్తాం? మెడిసిన్ మీద మెడిసిన్కి నమ్మకం ఉండాలమ్మ. ఇంతవరకు మాకు ఎవరు మోసం చేయలేదు, డోకాయి లేదు. డాక్టర్ కృష్ణ గారయ్యా. ఏమిటి డాక్టర్ కృష్ణ గారు, నీకు తెలుసా? ఓ తోబా, ఇదో బడా యాక్సిడెంట్. బడా యాక్సిడెంట్, తలా పలిగిపోయింది. ఓ మహారాజ్, నాకు బరాబర్ కరిదియా. ఆపరేషన్ చేశారా? ఆపరేషన్ కాదు సార్, ఇంకా చాలా చాలా మేలు చేశారు. మహారాజ్, మాది పిల్లలు మేము అన్నం తినేటప్పుడు ఆ మహారాజ్కి తెలుసుకొని సలాం చేసి అన్నం తింటాం. తర్వాత మాఫ్ కన్నా మహారాజ్, ఆయన బతికి ఉండగా ఈ మాట ఎవరికి చెప్పకూడదన్నారు. మేము బతికి ఉండగా కూడా ఈ మాట ఎవరికి చెప్పం. మాఫ్ కన్నా మహారాజ్, మాఫ్. చెప్పానంటే ఇక్కడ గంటేస్తా. ప్రమోషనా? కాదు, ఇక నుంచి 24 గంటలు ఇంట్లోనే. ఉద్యోగం నాకు రాజీనామా ఇచ్చాను. ఇదిగో లెటర్. ఇదిగో అయ్యా అయ్యా అయ్యో, ఇదేమిటి ఏడుస్తా ఎందుకు నవ్వాలి? కానీ బేగా చెప్పా, వచ్చేసాను. ఏమిటి, ఎంత పని చేసావా కోకి? నువ్వు కూడా రాజీనామా ఇచ్చేసావా? అరే ట్రామ్, ఏమిటైంది? అభయం ఇవ్వాలి. అసలేం జరిగిందిరా? ఇచ్చానకెళ్ళావరు. ఇచ్చాను లేరా అయ్యా. ఇద్దరం రాజీనామా ఇచ్చేసాం. నాకు తెలియకుండా అది, దానికి తెలియకుండా నేను. ఇద్దరు ఉద్యోగాలు పోయి ఇప్పుడు ఎలా? నెలకు 300 రూపాయలు కావాలి. ఓహో, అంతే కదా? నేను ఇస్తాను లేదా? ఏమిస్తావు? మహా ఇస్తావు, 1 రోజులు ఇస్తావు, ఆ తర్వాత? కాదు, 10,000 ఇస్తాను. చాలా అసలే షాక్ కొట్టి చచ్చిపోతుంటే ఇప్పుడు జోకు. జోక్ కదా, నిజంగా చెప్పు. నా దగ్గర డబ్బు, వ్యాపారం స్వతంత్రంగా చెయ్యి. నిజమా? రే విజయ్, మీ రుణం ఎలా తీర్చుకునేది? తీర్చడానికి కాదురా విజయ్, కానీ నేను నీకు డబ్బు ఇచ్చినట్టు నీ భార్య కూడా చెప్పు. ఏమిట్రా, భార్య భర్తల మధ్య రహస్యమా? అయినా నీకు పెళ్లి కలవలే, నువ్వు అలాగే మాట్లాడతావు. ఇదిగో ఆ షరతు మీదే డబ్బు ఇస్తాను. సరేనా? చెప్పు. సరే సరే, రా తీసుకు. హలో మిస్ మీతో అవసరంగా మాట. అనవసరం, నాకు ఇప్పుడు టైం లేదు. ప్లీజ్ పార్వతి, ప్లీజ్ ప్లీజ్.
కనీసం మీతో ఒకసారి మాట్లాడనివ్వండి. నేను వినండి. మీతో మాట్లాడుతూ నేను వెళ్ళేది లేదండి. ముందు మరొక సార్ వచ్చి దిగండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. పర్వాలేదు శారద, కానీ పార్వతి ఇక చూడలేదు. శారద ఏమైంది? పార్వతికి ఎలా ఉంది? వెళ్ళి ఎంత పని చేశావు, ఎంత పని చేశావు. నన్ను ఎందుకు ఇలా గుడ్డిదాన్నిగా చేశావు? నా ప్రాణాలు కూడా తీసుకోపోయావా శేషు? శేషు అక్క వస్తుంది, జాగ్రత్త బాబు. నాకేం పర్వాలేదు శారద, సాయంత్రం నువ్వు హాస్పిటల్ నుంచి త్వరగా వచ్చాయి. అరే శేషు, గాలిపటం బాగా పైకి వెళ్తూ ఉందా? ఉండక సూత్రం కొద్దిగా చస్తుంటే. అబ్బా తొందరగా కట్రా, తొందరగా. ఏమంటే కొంచెం సూత్రం కట్టిస్తారా? ఎవరా వారు? వీరు మరి వీరు నా ఫ్రెండే అక్క. నీ ఫ్రెండా? అయితే నాకు ఫ్రెండే. వారి పేరు? వీరి పేరు పేరు గాలిపట అని పేరు అక్క. పెద్దవారి ఏమిటా మాటలు, తప్పు కదా, సరిగా చెప్పు. వీరి పేరు శేఖర్ అక్కయ్య. నమస్కారం అండి. నమస్కారం. పైకి ఎగురుతోందా? ఏది ఆ దారం? ఎలా ఇవ్వరు? శేఖరం గారు మీరేం చేస్తుంటారు? బిజినెస్సా? మీరు రోజు ఇక్కడికి వస్తుంటారా? మరి రేపు కూడా వస్తారా? ఎంత పైకి వెళ్ళిందిరా? శేషు, ఒరే శేషు, శేఖర్ గారు ఇవాళ ఇంకా రాలేదేరా? రోజు మనకంటే ముందే వచ్చేవారు. వస్తూ ఉంటారు లేక? అరే నా చెప్పు శేషు. అరే శేషు చూడరా, నా చెప్పు ఎక్కడో పడిపోయింది. శేషు మీరా? అయ్యో తప్పండి, తప్పు. పర్వాలేదు, స్నేహితులైన తర్వాత ఆ మాత్రం సేవ చేయొచ్చుగా. ఓ గాలిపటాల పోటీలా? అవునండి, చూడండి ఫోటా పోటీలు పడుతూ కింద మీద పల్టీలు కొడుతూ పెనవేసుకుంటూ ఆకాశాన్ని అందుకుంటున్నాయి. దూరంగా పోతున్నాయి, ఇంకా దూరంగా పోతున్నాయి, చుక్కలైపోతున్నాయి, కనిపించడమే లేదు. శారద ఇలారా, శారద ఇలారా. వీరెవరో తెలుసా? మన ఫ్రెండ్ మిస్టర్ శేఖర్. శేఖర్ గారు ఈమె మా శారద. నమస్కారం. నమస్కారం. నాకు పని ఉంది, నేను వెళ్ళి వస్తా. అప్పుడేనా? అవునండి పని ఉంది. మరి రేపు తప్పకుండా వస్తారు కదా? అలాగే. శేఖర్ గారు
నువ్వు శేఖరగా ఎప్పుడయ్యావు ఎందుకయ్యావు? ఏమో సార్, నాకి నీ ప్రవర్తన చాలా అసహ్యంగా ఉంది విజయ్. శారదా, పార్వతిని ఇలా మోసగించినందువల్ల నీకు వచ్చే లాభం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. సార్, నన్ను అనుమానించు. పార్వతిని వంచడం నా అభిమతం కాదు. పార్వతి కోసం ప్రాణాలు ఇచ్చేయినా సరే ఈ విజయ్ మంచివాడు అవ్వాలి, మంచివాడు అవ్వాలి సార్. ఓ మై గాడ్, ఈ ఆయింట్మెంట్ రాస్తే గాయం మానాలా పెరగాలి? అసలు ఎవరిది కేసు? డాక్టర్ రామ్ గారిదండి. యా, వాట్ ఈస్ రాంగ్? ఎస్ డాక్టర్, ఈ ఆయింట్మెంట్ రాయమని మీరే చెప్పారా? యా. కాల్ ఏం కావాలి? నయం కావాలి. ఈ కేసు నాకేం కొత్త కాదు. అది కాదు డాక్టర్, ప్లీజ్ నాకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. గో అహెడ్. సారీ డాక్టర్. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. ఈ వ్యక్తి ఎవరా అని అంతేనా? చిత్రంగా ఉంది. నా మనసు మీకెలా తెలుసు? నా మనసు చెప్పి అన్ని చూసినట్టే మాట్లాడుతున్నారు. ఎన్నడూ ఎరగని వ్యక్తిని కూడా ఎప్పుడూ ఎక్కడో చూచిన ఆప్తుడు అనిపిస్తుంది. మనస్సు కూడా ఆ వైపుకే పరుగులు తీస్తుంది. ఇది మీకు న్యాయమేనా? నేను అడగలేకపోవచ్చు, కానీ మీరెందుకు చెప్పకూడదు? ఎవరు? మీ నాన్నగారి ఉదారి ఎందరినో మనుషుల్ని చేసింది, అందులో నేను ఒకటి. జీవితంలో పోగొట్టుకున్న ఒక అమూల్య వస్తువు కోసం వెతికి వేసారుతున్న మందభాగ్యం ఇది. చనువు తీసుకుంటున్నందుకు అన్యదా భావించకండి. మీ కళ్ళు చూస్తే మీకు మనశ్శాంతి లేదనిపిస్తుంది, అవునా? అవును. ఈ వాతావరణం నుంచి బయటపడి కొంతకాలం ఎక్కడికైనా వెళ్ళి నన్ను నేను మర్చిపోవాలని నాకు ఉంది, కానీ ఎలా వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను? మీకు అభ్యంతరం లేకపోతే మీరు కోరుకున్న చోటికి నేను తీసుకువెళ్తాను. మీరా? అవును. అవును, ఈనాడు నా బ్రతుకు ఒకరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంది. పారు, నీ ఊరి నుంచి దూరంగా తీసుకు వెళ్ళాలి. అవును శారదా, నువ్వు నాతో రావాలి, తప్పకుండా వెళ్ళండి. కోకిల, నువ్వు కూడా రావాలి. అమ్మమ్మ, దాన్ని పిలవకండి, నేను రావాల్సి ఉంటుంది. మీరు కూడా తప్పకుండా రండి. అమ్మమ్మ, బలవంతం పెట్టకండి. పోనీ మానేయండి. అమ్మమ్మ, ఆ మాట వినకండి. అయితే రండి. అలా అన్నారు, బాగుంది. ఎక్కడ నన్ను మధ్య పెట్టావు? ఇంకా ఏం చేయదలుచుకున్నావు? శారద, వెర్రెత్తించి ఈ జనం నుంచి పారుని దూరంగా తీసుకువెళ్దామనుకుంటున్నా. ఆసుపత్రిలో ఉన్న డాక్టర్లకు నేనే శేఖర్ని తెలిస్తే ఇంకేమైనా ఉందా? శారద, పారుకి మనశ్శాంతి కలగాలంటే ఇదొక్కటే మార్గం, ఇదొక్కటే మార్గం. ఇది హాల్. ఓకే, పెట్టి తాళం, తింటా రోజుకి అయితే తాళం. ఒక ఇది మీ గది. కుడి చేతి వైపుగా 8 అడుగులు వేస్తే మీ మంచం. ప్రయత్నించండి, వెళ్ళండి. వెళ్ళమ్మా. అక్కడి నుంచి కుడివైపు సూటిగా 10 అడుగులు వేస్తే బాత్రూమ్.
Proceed. Yes. దాంట్లో అటుగా ఏం లేవు కదా. నో డౌట్. Yes. Very good. Yes. 8, 9, 10. ఓ వండర్ఫుల్ వండర్ఫుల్. ఆ చూడండి, మీరు నుంచున్న చోటు నుంచి తిన్నగా 15 అడుగుల దూరంలో టాయిలెట్. ఏమండి, మీరు కుడివైపుగా తిరిగి 18 అడుగులు తిన్నగా వేస్తే అక్కడ ఏముందో తెలుసా? ఏముంది? మీ వేణు. వేణ? నా వేణు తెచ్చారా? ఏది చూడండి, 18 అడుగులు. Fine, that's it. అంత దూరాన ఎత్తైన కొండలు, నిర్మల ఆకాశం. చూడు, అడి చూడు, ఎంత పెద్ద గాలిపటాలు తోటా పోటీ పడి ఎంతట్ట ఎగురుతున్నాయో చూడు. గాలిపటాల? అవును, అదిగో పంటీలు కొడుతూ కింద పడుతూ పైన పడుతూ ఆకాశం అందుకోవాలని పోతున్నాయి, 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 మరి దూరమైపోతున్నాయి, చుక్కలైపోతున్నాయి. రెండో కలిసిపోయినాయి, రెండో కలిసిపోయినాయి. కనపడలేదు, కనపడలేదు. శేఖర్, 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 మీరు మీకు కనిపిస్తున్నాయా? శారద, శారద, నీకు కనిపిస్తున్నాయా? నాకేమీ కనిపించడం లేదు. నీకు కనిపిస్తున్నాయా శారద? స్నానం చేద్దు కానీ రా. ఇదంటే నీకు ఇష్టమా? చాలా ఇష్టం. అవును, నువ్వు ఆ విజయ్ స్నేహితుడే కదా. వాడేవాడు పొగరపోతు, వాడికి నాకు సంబంధమే లేదు. ఆ టేబుల్ టెన్నిస్ పోటీ నాడు మీ ఈర్ష మీ ఉడుకుపోతనం మర్చిపోయాలనుకున్నారా? నన్ను అవమానించడానికి నువ్వు ఇక్కడికి వచ్చావు, అందుకే విజయ్ నిన్ను పంపించాను. ఆ నీచుడి రాజకీయాలు నాకు బాగా తెలుసు. క్షమించు పార్వతి, ఇలా జరుగుతుందని అనుకోలేదు, పొరపాటు నాదే. అవునమ్మా, ఈ డ్రింకు విజయ్ను గుర్తు చేస్తుందని ఎలా అనుకుంటారు చెప్పు. శేఖర్, నువ్వు కూడా ఈ డ్రింక్ తాగొద్దు. అలాగే ఈ బిస్కెట్ తిను. మనం వచ్చింది హాలిడే, అంటే ఏమిటో తెలుసా? హనీమూన్ అన్నమాట. అంటే? అంటే హాయిగా గడుపుతా, దీనికి అంతు లేదు, మొట్టమొదలు తిట్టది ఎవరు అంటూ లేదు, తెలుసా? హలో, కృష్ణ నర్సింగ్ హోమ్. నీ బుద్ధి పాలించుకున్నా కాదు, ఉద్యోగం పోయినా అలా ఆడుకోదులే. ఉండండి, రంకాలు. హలో, హలో, విజయ్ గారు సార్, నేను. నోర్మై, పక్కన పార్వతి ఉంటే జాగ్రత్త. లేదు సార్, శిఖర్ వెళ్ళారు. ఆహా, పర్వాలేదు అనమాట. పర్వాలేదు ఏమిటి సార్? పార్వతి పడిపోయింది. పడిపోయిందా? ఎక్కడ? డబుల్ దగ్గర? ఆపడ్డం కాదు సార్, పార్వతి ఇప్పుడు దారిలో పడింది. ఇదిగో డ్రాము,
అయ్యా తాతగారు. నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నాకు అసలే బ్లడ్ ప్రెషర్. ఎలా ఉంటారు మీకు? అధిక ప్రసంగం, నోరు మై. ఆహా సార్, మీ అనుభవం చాలా గొప్పది సార్. ఒప్పుకున్నావు? పో, నీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఎంత అందంగా ఉంది! ఏంటది? అదిగో అక్కడ కొండ ఉంది, కొండ మీద అందమైన గుడి. మనం కూడా అక్కడికి వెళదామా? ఎలా? కను చూపు మేరలో లేదు పారు. అలాగా? ఏది? ఏం జరిగింది పారు? ఒకసారిగా అతను ఈ బైనాకులర్స్ నుంచే చూశాను. ఆనాడు జరిగిన మోటార్ సైకిల్ పోటీలలు, గాలిలో తేలిపోయే ఆ వేగం, ఆ హుందాతనం చూడడానికి ఎంతో ముచ్చు చేసింది. అతను ఎంతో స్పోర్ట్స్ మ్యాన్ అనుకున్నాను. కానీ కానీ అవన్నీ ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాను? దయచేసి నన్ను ఆపకండి. ఇలాగైనా నాకు కొంత మనశ్శాంతి కలుగుతుంది. నన్ను చెప్పనివ్వండి శేఖర్. ఆ దుర్మార్గుడు మొదట నా తండ్రిని బలికొన్నాడు, నా రెక్కలు విరిచి నన్ను దిక్కులేని పంచిగా చేశాడు. అయినా అతనికి గతి తీరలేదు, అందుకే నన్ను అంధురాలిగా అసహాయరాలిగా చేశాడు. అతనికి కరుణ లేదు, హృదయం లేదు, కిరాతకుడు, పరమహంతకుడు. శేఖర్, శేఖర్, నన్ను అభిజీ దగ్గరికి తీసుకెళ్ళండి. నా ప్రాణాలు తీసుకోమని వేడుకుంటాను. అతని కాళ్ళు పట్టుకుని ప్రతిమాలుకుంటాను. శేఖర్, మీ గొంతుకు అలా ఒడుగుతూ ఉంది. ఏం లేదు పారు. అదిగో ఈ గొంతు బరువుగా ఉంది. ఎందుకు శేఖర్, ఎందుకు? తెలిసింది, నేనెప్పుడు ఆ విజయని తలుచుకుంటున్నానని. మీకు బాధగా ఉంది కదూ, బాధగా ఉంది కదూ, చెప్పండి శేఖర్, సమాధానం చెప్పండి. కాదు పారు, ఆ విజయ వల్లే మీకు అన్ని బాధలు కలిగాయనుకుంటూ కేవలం పొరపాటేమోనని. ఏమిటి పొరపాట? నాది పొరపాట? ఏమిటి మీ ఉద్దేశం? మీరు ఆవేశపడుతున్నా, ఇంటికి పదండి. వీల్లేదు, మీరు చెప్పండి, నేను ఇక్కడి నుంచి కదలను. చెప్పండి. మీ నాన్నగారు ప్రమాదానికి గురిగాక ఉంది, సృహదప్పి పడి ఉన్న విజయ్ వారి మరణానికి కారకులేన ఉంటారు. ఆయన మిమ్మల్ని కారు కిందికి తొయ్యలేదు, మీరే ఆయన మీద ఆక్రోశంతో రాంగ్ సైడ్ లో దిగి కారు కింద పడి కళ్ళు పోగొట్టుకుంటే అతను ఎలా బాధ్యుడవుతాడో చెప్పండి. ఇవన్నీ మీకెలా తెలుసు? విజయ్ చెప్పారా? అతను మీకేమవుతాడు? మీ స్నేహితుడా? నేను ఎన్నటికీ మీ స్నేహితుడు. విజయ్ బాధ నుంచి మిమ్మల్ని తప్పించటమే నా లక్ష్యం. అబద్ధం, నువ్వు అతని స్నేహితుడివి, అతని మనిషివి, అందుకని అతని తరఫునే పలుకుతున్నావు. నాకు తెలుసు. నాకెవరు సాయం అక్కర్లేదు. నువ్వెవరి ఓ నీ సంగతి ఏమిటో నాకు బాగా అర్థమైంది. నువ్వు నన్ను ఎప్పుడు మోసం చేయలేదు. ఏమిటమ్మా, ఏం జరిగింది? ఇది నా స్వామిషి, నీ కళాసరం. అనవసరంగా ఆవేశపడి శేఖర్, ఎన్నిసార్లు చెప్పాలి, మనిషి ఒక మాట. ఏమిటి అహంకారం? అయినా మనకెందుకయ్యా గుండెల మీద కుంపుతాయి. గురు పదం పద. మధ్యలో వదిలి వెళ్ళటానికి మనం వచ్చి. అసలు ఏం జరిగిందండి? విజయ్ సహనానికి పరీక్ష. విజయ్ నిర్దోషిని నిరూపించబోయి శేఖరే దోషి. వస్తాడు.
రాకపోతే నాకేం భయమా? ఏమిటమ్మా మరీ చిన్నపిల్లలాగా. శేఖర్ లాంటి స్నేహితుడు దొరకడం చాలా కష్టం. తండ్రి పోయాడు, కళ్ళు పోయాయి, చివరికి స్నేహితుని కూడా పోగొట్టుకుందాం అనుకుంటున్నావా పారు? చాలే, అసలు ఇప్పుడు నేను ఏమన్నానని అందరూ నందే అంటున్నారు. మీరెవరు నాతో మాట్లాడక్కర్లేదు, నాకు అసలు ఎవరు లేరు. పారు పారు. నేనున్నాను, నా వీణ ఉంది, మీరందరు ఇక్కడి నుంచి వెళ్ళండి. నేను కాసేపు ఒంటరిగా పాడుకోవాలి. వెళ్ళండి. Para
శేఖర్ నన్ను మన్నించు, శేఖర్ నన్ను మన్నించు, నన్ను సుఖపెట్టాలని నువ్వెన్ని బాధలు పడుతున్నా ఆ మధుర క్షణాలు నేనే కాలుగనుకుంటున్నా. నేను అవ్యక్తురాల్ని, అంధురాల్ని, కానీ కానీ నాకు మనసుంది శేఖర్, మనసుంది. మన ఇద్దరి మధ్య ఆ విజయ్ ఎందుకు? ఇక వాడి పేరెత్తను, మన ఆనందానికి అడ్డుగా నిలిచేతండి. నేను శాశ్వతంగా మర్చిపోతాను శేఖర్, శాశ్వతంగా మర్చిపోతాను శేఖర్. నన్ను చీకట్లో నుంచి తప్పించవు, వెన్నెల్లోకి తీసుకెళ్ళు, వెన్నెల్లోకి తీసుకెళ్ళు శేఖర్. అదిగో వెన్నెల కురుస్తూ మంచి వాసన వస్తూ ఉంది. అవి విరజాజులు వికసిస్తూ ఎక్కడ ఇలా పా. ఇదిగో మనం ఆ జాజిపద కిందే ఉన్నాం. మరి మీరు? నేనా? నీ పక్కనే ఉన్నా. కదలకండి. శేఖర్ పువ్వులు మీ మీద కూడా పడుతున్నాయా? ఏమిటి శేఖర్, నాకెందుకు నా చిన్నతనం అంతా జ్ఞాపకం వస్తుంది. సముద్ర తీరాన అలలపై ఆడుకుంటూ, ఆ ఇసుక తిన్నెలపై కేరింతలు వేస్తూ ఎన్నో ఇళ్ళు కట్టాను, ఎన్నో గాలిపటాలు ఎగరేశాను శేఖర్. ఆరు బయట చల్లగాలి, ఆకాశంలో చుక్కల వంక చూస్తూ, చందమామ నవ్వులు, ఆదమరచి నిద్రపోవటం నాకెంతో ఇష్టం. పారు ఇప్పుడే డాక్టర్ నా మెడికల్ బోర్డు పంపిస్తాను. అపూర్వ పరిశోధన, విజయ అద్భుత పరిశోధన. డాక్టర్ కృష్ణ తలపెట్టిన పరిశోధనని డాక్టర్ విజయ్ జయప్రదంగా ముగించి వైద్యశాస్త్రంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించాడు. ఏమన్నా సరే విజయ్ చాలా గ్రేట్ మ్యాన్. ఏంటంటే ట్రాన్స్ 150 హియర్, కాల్ టు మెడ్రాస్ కృష్ణ నర్సింగ్ హోమ్ 72990. ఎస్ 72990. అవును పార్వతి, డాక్టర్ కృష్ణ గారు రచనలో ఆ ఎక్స్పెరిమెంట్ ఉందని, విజయ్ దాన్ని తన సొంతంగా ప్రకటించుకున్నాడని ఇక్కడ కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో నువ్వు చర్య తీసుకోదలుచుకుంటే దీన్ని కమిటీ ముందు పెట్టడానికి నాకేం అభ్యంతరం లేదు. అవును, అసలు నువ్వు ఒక నిర్ణయానికి వచ్చావా అని. అవునండి, అవును. అతని మీద అభ్యాసం తేవడానికి నిశ్చయించుకున్నాను. అతను అంతా తేలుస్తాను, ఇప్పుడే బయలుదేరుతున్నా. వెంటనే కార్ రెడీ చేయి. డాక్టర్ విజయ్ గారి మీద కేసా? డాక్టర్ కృష్ణ అంతటి వాడు, ఆయనకు దొంగతనం అంటగట్టారా? విజయ్ ఇన్నాళ్ళ నుంచి లిక్విడ్ గా యా యా పార్వతి కంప్లైంట్ ఇచ్చింది.
రేపి పాటికి విజయ్ అవుట్. అసలు దాని కళ్ళే పోయి అనుకున్నాను, మతి కూడా పోయిందా? దానికోసం నువ్వేన్ని అగ్గిచాటు పడ్డావు? నీ మీద రిపోర్ట్ ఇవ్వడం. అసలు విజయ్ ఎవడు? శేఖర్ ఎవడా? దానికి ఇప్పుడే చెప్పేస్తాం, కళ్ళు తెరిపిస్తాం. తాతయ్య తొందరపడ, మనం గమ్యాన్ని సమీపిస్తాం. నేను ఎందుకైనా సిద్ధంగా. దాని సహాయంతో ఆయన పరిశోధన తన సొంతం చేసుకోవాలి. ఇతను 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 ఒక సంపన్నుడనే గర్వంతో అల్లరి చిల్లరిగా తిరిగిన ఒక అహంభావి, పరులను హింసించడమే పనిగా పెట్టుకుని బాధ్యతారహితంగా ప్రవర్తించిన ఒక అజ్ఞాని, వైద్య జాతికి కళంకంగా ప్రమాదవశాత్తు మన దురదృష్టం కొద్దీ ఒక డాక్టర్ అయి ఇంతటి మహత్తర కార్యాన్ని సాధించడం సాధ్యమా? మిస్టర్ విజయ్, నీకు వేసిన సూటి ప్రశ్న ఇది. ఇదే పార్వతి అభియోగం. నీ జవాబు? జవాబు జవాబు చెప్పాలి. జవాబు జవాబు మాట్లాడాలి మిస్టర్ విజయ్. నేను నిర్దోషం, ఇదే నా జవాబు. మా నాన్నగారి డైరీ కావాలంటూ నువ్వు మా ఇంటికి రాలేదు, నన్ను అడగలేదు. అడిగా కానది మీరు ఇచ్చారా? లేదు, హాస్పిటల్ కమిటీకి ఇచ్చారు. దాన్ని అపహరించారు. చూసారా ఆ డైరీలో ఏముందో? చూసారా? మీరు చూసారా? మీరు చూసారా? ఇప్పుడైనా ఏముందో చూసి చెప్పగలరా? చెప్పడం మీ తరం కాదు, మీ తానే కాదు. ఆ డైరీ రాసిన కూతురు తరపు డాక్టర్ కృష్ణ గారి విజ్ఞానాన్ని వినియోగించుకొని భరతంతా పరిధిని ప్రశ్నించుకునే క్రంగచోటు ఇలా మాట్లాడుతున్నాడు. ఇది సహించం, సహించం. మిస్టర్ విజయ్, ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పు చాలు. మా నాన్నగారి డైరీని మేమెవరం చదవలేకపోవచ్చు, అంత మాత్రాన దాన్ని చేజిక్కించుకుని ఉపయోగించుకునే అధికారం నీకెవరిచ్చారు చెప్పు, ఎవరిచ్చారు? అవును మిస్టర్ విజయ్, ఆ అధికారం నీకెవరిచ్చారు? ఎవరు ఇవ్వలేదు. కనుక నువ్వు చేసింది కుతంత్రం, కుట్ర, దడ, మోసం, అంటే హత్యా నేరం కంటే క్రూరమైంది కాదా? అవును 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 అవును. ఇంతటితో ఈ విచారణ ముగిసిందని మా నిర్ణయం. ఇక తీర్పు. మిస్టర్ విజయ్ ఇంకా డాక్టర్గా ఉండటానికి అనర్హుడు. ఇతని పేరు డాక్టర్ల రిజిస్టర్ నుండి తొలగించడానికి మెడికల్ బోర్డుకు రాస్తున్నాం. ఈ కేసును ఒక క్రిమినల్ కేసుగా ప్రభుత్వానికి అప్పగిస్తున్నాం. మిస్టర్ విజయ్, నేరాన్ని అంగీకరిస్తున్నట్టు ఈ పత్రం మీద సంతకం చేయి. సార్ సంతకం చేశాను. మీరు విధించే శిక్ష శిరస అవహిస్తారు, కానీ ఉరికంబం ఎక్కేవాడి అంతిమ కోరిక మీరు వినాలనుకుంటారు, దయచేసి అంగీకరిస్తారు? సరే, కానీ తీర్పు మాత్రం మారదు. అక్కర్లేదు, మాట్లాడు. ఒక వ్యక్తి తన జీవిత లక్ష్యాన్ని పూర్తి చేయలేకపోతే ఆ వ్యక్తి అడుగుదాడల్లోని నడుస్తూ భక్తి ప్రపత్తులతో దాన్ని పూర్తి చేయడానికి వచ్చిన మరో వ్యక్తికి ఆజ్ఞలు అధికారాలు అవసరం లేదనుకుంటారు. అటువంటి ఆశ్చర్యం ఉన్నట్లయితే ఈనాడు భారత భాగవతాలు మనకు విధి ఉండేవే కాదు. డాక్టర్ కృష్ణ గారి డైరీని చదవలేకపోవడం వారిని అవమానించినట్టు కాదా? ఇప్పటికైనా అందులో ఏముందో తెలుసుకోండి ప్లీజ్. మిస్టర్ ఖాసిం, డాక్టర్ కృష్ణ గారికి నీకు ఉన్న సంబంధం ఏమిటి? వారు నీకేం చెప్పారు చెప్పు. డాక్టర్ సార్, ఖాసిం ఆయన బ్రతికుండగా ఎవరికి చెప్పొద్దని చెప్పారు, ఇప్పుడు చెప్పటానికి చెప్పు. డాక్టర్ కృష్ణ గారు నాకు బతకటానికి దారి చూపారు. డాక్టర్ సార్, రాత్రుళ్ళు టీ అంగడి పెట్టుకో.
దాన్ని ఎలా నడపాలో తెలుసా? అర్ధరాత్రి వేళ చలికి వణికిపోతూ ఎవరైనా వస్తే వాళ్ళకింత వేడి టీ నీళ్లు పోయి. మహారాజ్, బీజే రుణం. నేను బ్రతికుండగా నేను నీకు సహాయం చేశానని ఎవరితోనూ చెప్పుకో. అదే నువ్వు నా రుణం తీర్చుకో. గుడ్ లక్. డాక్టర్ కృష్ణ, డాక్టర్ కృష్ణ గారు నీతో ఏం చెప్పారు బాబు? అవుడు దొర, ఆనాడు అంత గొప్ప గురువుకు శిష్యుణ్ణి అయ్యాను. నా అదృష్టమే అదృష్టమన్నా. ఏమిటా అదృష్టం? ఏమిటా గొప్పద? నేను జీపు తీసుకురావటానికి బయటకు వెళ్ళినప్పుడు డాక్టర్ కృష్ణ గారు నీతో ఏం చెప్పారు చెప్పుదా బాబు? గడిచిపోయిన రోజులు పెద్ద పుల్లాగా నన్ను వెంటాడుతున్నా, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నావా? సరే చెప్తాను విను. ఆ రోజు వీడికి ప్రాణం పోశాడు నీ గురువు. దానికి నేను దోచుకున్న నగ నట్ట అంతా మూటగట్టి తీసుకోమనిచ్చాను. తీసుకుని ఏమన్నాడో తెలుసా? ఒక దొంగకు ప్రాణం పోశాను కనుక దొంగ సొమ్ము నాకు ఇస్తున్నావు. తీసుకుంటాను, కానీ ఈ నగల వెనుక ఎందరి కన్నీటి గాథలున్నాయో, ఎన్ని కుటుంబాలు కూలిపోయాయో ఎవరికి తెలుసు? వాళ్ళకి ఇవి తిరిగి ఇచ్చేస్తే ఎంత బాగుంటుంది. వాళ్ళెవరో చెప్పగలవా? నేనే తీసుకెళ్తా. చెప్పలేదు పోనీ. దీనివల్ల నీకేమన్నా సుఖం ఉందా? అది లేదు. చుట్టూ కారు చీకటి, భయంతో అస్థిరమైన బ్రతుకు, ఆఖరికి కన్న కొడుకు చావు బ్రతుకుల్లో ఉన్నా బహిరంగంగా డాక్టర్ని తీసుకురాలేని దిక్కుమాలిన బ్రతుకు నీది. నువ్వు ఒక తండ్రివి, వీళ్ళందరికీ ఒక దొరవి. ఒక్కసారి తప్పు చేసిన వాడు కలకాలం తప్పులు చేస్తూనే ఉండక్కర్లేదు. నీ బ్రతుకు మార్చుకో. వీళ్ళందరినీ మంచివాళ్ళని చేయి. నీ కొడుకును ఒక పెద్ద మనిషిగా మార్చు. గట్టి పునాదులతో, మంచి గోడలతో, దిట్టమైన కప్పు కింద దర్జాగా తలెత్తుకు బ్రతుకు. ఇందా నా డబ్బుగా తీసుకుంది, సద్వినియోగం చేసుకో. బాబు, డాక్టర్ బాబు, నా కళ్ళు తెరిపించా. నీ రుణం ఎంత తీర్చుకోగలను? నేను బ్రతికుండగా ఈ విషయం ఎవరికి చెప్పకు. చెప్పలేని మాటే అదే నా రుణం తీర్చుకోవడం. బాబు, మాట తప్పదు బాబు, మాట తప్పదు. నా కొడుకు మీదట్టు మాట తప్పదు బాబు. నువ్వు చెప్పినట్టే అంతలో అంతలో నువ్వు వచ్చావు. అందుకే నీ అదృష్టమే అదృష్టం అన్నాను. దొంగవైన డాక్టర్ శక్తిని పూర్తిగా అర్థం చేసుకున్నా. ఆయన మీద గౌరవంతో మనిషిగా మారా. అదృష్టవంతుడు అదృష్టవంతుడు. ఈ హాస్పిటల్కి రాకముందు నీ గౌరవం దయచేసి చెబుతావా? నేను ఒక దేవదాసిని. దైవం పేరిట నాకు కట్టిన మంగళసూత్రం ఇది. దీన్ని ఆసరాగా తీసుకుని నా జీవితం నాశనం చేసే కబంధ హస్తాల నుండి నన్ను కాపాడారు డాక్టర్ కృష్ణ. దేవుడు కట్టిన మంగళసూత్రాన్ని దుర్వినియోగం చేయదలుచుకున్నారు కొందరు. మానవ సేవే మాధవ సేవ అని నన్ను ఒక నరసుని చేసి ఈ తాళి పరువు ఆ దేవుని ప్రతిష్ట కాపాడారు ఆయన. నిరర్థకమైన నా జీవితాన్ని మానవ సేవకు అంకితం చేయమని ఆదేశించారు. నేను అంగీకరించాను. డాక్టర్ కృష్ణ గారి సిద్ధాంతాలను వెలుగులోకి తీసుకురావటానికే కానీ నేను నిర్దోషిని అని నిరూపించడానికి మాత్రం కాదు. చదవండి ఈ డైరీలో మీ ఇష్టం వచ్చిన పేజీ తీసుకురా. అనమిలోట్టులా జీతాకు జ్ఞాతిరం గుడలితే జీతం నెదరు. అలా కాదు సార్, ప్రతి వాక్యాన్ని రెండు పంక్తుల్లో వ్రాశారు. మొదటి పంక్తిలోని మొదటక్షరం పక్కన రెండవ పంక్తిలోని మొదటక్షరం చేర్చి ఆ విధంగా మొత్తమంతా కూర్చి చదవగలిగితే అర్థమవుతుంది. ఓహో, నేనే రాసి చూపిస్తాను చూడండి. రా.
తిమిరంలో కొట్టుకులాడే జీవితాలకు వెలుగు చూపగలిగితే నీ జీవితం ధన్య మౌతుంది. మిస్ పార్వతి గారు, మీ నాన్నగారి డైరీ, మీకిష్టం వచ్చిన పేజీని మీకు నమ్మకం ఉన్నవారితో చదివించండి. ప్లీజ్ టేక్ దిస్. శారద, నీ ఇష్టం వచ్చిన పేజీ చదువు. నీ పొంకుత్రు అక్షభాన్నిరి కోనీశవు సతావాదకి రవాజి నిప్రేచిరిం నిపువి తామింతచు. నేను రాస్తాను చూడండి. చూడండి సార్, నీ కోపం నీకు శత్రువు, అసహ్యత భావాన్ని దరికి రానివ్వకు, జీవితాన్ని ప్రేమించు. ఈ విధంగా ఈ డైరీ మానవ స్వభావానికి హృదయ ఔన్నత్యానికి సంబంధించిందే కానీ వైద్యశాస్త్ర విషయం ఒక్క వీసం కూడా. ఇవన్నీ మనకు తెలిసి కూడా మనం ఆచరించలేకపోతున్న ప్రాథమిక సూత్రం. ప్రతిఫలాపేక్షారహితంగా చేసే ఒక మంచి పని వల్ల ఎంత ఆత్మతృప్తి మనోవికాసం కలుగుతుందో ఆసక్తి ఉన్న వారి కోసం డాక్టర్ ఈ విచిత్రమైన శైలిలో రాసి ఉంచారు. అది చదివి పరమార్థం తెలుసుకుని డాక్టర్ గారి పరిశోధన పూర్తి చేశాను. అదే నేను చేసిన తగ్గ గుర్త. ఇదిగో మిస్ చాపత్ తీర్పు మారనక్కలే వస్తాను. అన్ని చెప్పారు కానీ డాక్టర్ కృష్ణ గారి సిద్ధాంతాన్ని ఏ విధంగా ఆచరించారో అది చెప్పకుండా వెళ్ళిపోతారా? రాగో అడ్డు రాగో, అది నేను చెప్తాను వినండి. తానెవరో తెలియకుండా మారు పేరుతో అడ్డమైన చాకరీలు చేస్తూ అవమానాలు భరిస్తూ ఒక అంధురాలిని కంటికి రెప్పలాగా కాపాడాడు. ఆ గుప్త సిద్ధాంతంతోనే ఆ పరిశోధన కూడా సాధించగలిగాడు. ఎవరా అంధురాలు? నువ్వే. అవును, నీవెవరో తెలియకుండా సేవలు చేసిన వాడే డాక్టర్ విజయ్. అవును, శేఖరే విజయ్, విజయ శేఖర్. విజయ శేఖర్, నీ బాధను మరిపించడానికి అనుకోకుండా విజయ శేఖర్ అయ్యాను. విజయ శేఖర్ 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 శేఖర్, నువ్వు చెప్పు శేఖర్, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు శేఖర్. అవును పారు, పారు. నేనే విజయ్, నన్ను క్షమించు పారు. నేనా నిన్ను క్షమించేది? నాకంత తాహత ఉందా విజయ్? నువ్వే నన్ను క్షమించాలి విజయ్. నిన్నెన్ని బాధలు పెట్టాను విజయ్, నన్ను క్షమించు, నన్ను క్షమించు. అలాగే. కానీ విజయ్, నీ కళ్ళు తెరుస్తూనే మొట్టమొదట నీ కళ్ళలోకి చూడాలి. ఎక్కడ విజయ్? విజయ్
పాలు నా కళ్ళకు వెలుగునిచ్చావు. ఇక జీవితం అంతా నీ అడుగు జాడల్లోనే. అంతేకాదు పాలు, ఇదిగో చూడు. మీ నాన్నగారు అడుగుజాడలు, వారి అడుగుజాడలే మంచి చెప్తారు.